మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం కరోనా వల్ల లాక్ డౌన్ విధించి ఇప్పటికి 63 రోజులు కావస్తుంది ఈ 63 రోజుల లాక్ డౌన్ లో మా నాయ బ్రహ్మ సోదరులు అందరి జీవితాలు కూడా తల్లకిందులు అయి ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యే గారిని కలుసుకొని అందరం కలిసి విన్నవించడం జరిగింది మా యొక్క ఆకల బాధలు విన్న ఎమ్మెల్యే గారు చెలించి ఈ రోజు నుంచి మీకు షాపులు తీసుకునే దానికి మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా కమిషనర్ గారి తోటి సబ్ కలెక్టర్ గారి తోటి డిఎస్పీ గారి తోటి మాట్లాడి నిన్న మాకు ఈ వెసులుబాటు కల్పించారు మన ప్రియతమ నాయకులు కావల శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మాకు షాపులు తీసుకునే దానికి అవకాశం కల్పించారు వారికి మా కమ్యూనిటీ తరపున నగరవాసుల మా నాయ బ్రాహ్మణ సోదరులందరి తరపున రాష్ట్ర కమిటీ నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా వైపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మిగతా విషయాలకు వస్తే ఈ రోజు రాష్ట్రంలో జగనన్న చేదోడు పథకం 38605 మందికి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది అయితే రాష్ట్రంలో 90,000 పైబడి షాపులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాల్లో 90,000 పైబడి ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అందరూ ఆన్లైన్ చేసుకోకపోవడం జరిగింది దీనికి కొంత గ్లోబల్ ప్రచారం కూడా జరిగినందువల్ల సకాలంలో చేసుకోలేకపోయారు గత ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల లోనికి పెట్టుకొని ఎలిజిబుల్ అయిన వారందరికీ కూడా జగనన్న చేదోడు పథకంలో 10,000 రూపాయలకి ఆన్లైన్ చేసుకుంటే అవి మిస్ అయిపోతాయని కొంతమంది చెడు ప్రచారం చేయడం వల్ల అందరూ ఆన్లైన్ చేయలేకపోయారు ఆన్లైన్ కూడా సకాలంలో అందరూ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల చేయలేకపోవడం ఒక కారణం ఇలా కొన్ని కారణాల వల్ల అందరూ కూడా ఆన్లైన్ చేయలేకపోయారు దానివల్ల 44,756 మంది మాత్రమే ఆన్లైన్ చేయగలిగారు దాంట్లో 38,605 మాత్రమే ఈ రోజు ఎలిజిబుల్ అయిపోయినాయి ఇంకొక 41 మందికి వెరిఫికేషన్ జరుగుతుంది 6,112 మందికి ఈ రోజు ఇనెలిజిబుల్ అయి ఉన్నారు రాష్ట్రంలో ఉన్న మిగతా సోదరులందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే రాష్ట్రంలో 90,000 పైబడి షాపులు ఉంటే వీటిల్లో పెద్ద షాపులు వచ్చేసి మోర్ దన్ 40% 30,000 షాపులు ముగ్గురు నలుగురు వర్కర్స్ ఉండే షాపులు ఉన్నాయి కాబట్టి షాపులు ఉండే వర్కర్స్ కూడా జీవనోపృతి కష్టం కాబట్టి పల్లెల్లో ఉండే సోదరులకు కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి చేసే సోదరులకు కూడా అందరూ కూడా ఆశపడున్నారు కాబట్టి రాష్ట్రంలో ఇంకా మిగతా వారు వచ్చేసి వైద్య కళాకారులు షాపులకు సంబంధం లేని సోదరులు కూడా ఉన్నారు వీరందరినీ కలిపితే రాష్ట్రంలో దాదాపు ఇంకా లబ్ధిదారులు సుమారుగా 2 లక్షల మంది వరకు ఉంటారు వీరందరికీ కూడా అది 2019-20 బడ్జెట్లో కేటాయించున్నారు ఈ రాబోయే బడ్జెట్లోనైనా సరే మిగతా సోదరులందరికీ రాష్ట్రంలో మా సోదరులందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగనన్న చేదోడు పథకం చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ అవకాశం అందరికీ కల్పించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని జగనన్న చేదోడు పథకంలో మిగతా వారికి అందరికీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ అలాగే రాష్ట్రంలో ప్రతి అసందర్భంలో కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ మధ్య జరిగిన ఇష్యూలో కూడా కరోనా కన్నా ఎక్కువ బాధించిన విషయం ఏంటంటే కమ్యూనిటీ గురించి మాట్లాడటం మాకు గత ప్రభుత్వాన్ని కూడా మేము అడగడం జరిగింది మాకు అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టేదానికి కమ్యూనిటీ పేరుతో మాట్లాడితే మాకు జీవో కావాలని చెప్పేసి అడిగున్నాము ఆ జీవోని మా నాయ బ్రాహ్మణ సోదరుల అందరి మనోభావాలు మీరు కొంచెం గుర్తు ఉంచుకొని మాకందరికి కూడా ఈ జీవోని అట్రాసిటీ యాక్ట్ జీవోని మాకు ఇవ్వగలరని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాము మా బాధలన్నీ గుర్తించి మాకు కావల్లో షాపులు తీసుకునేదానికి వెసులుబాటు కల్పించినటువంటి మన ప్రీతమ నాయకులు
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను।